సమయం లేదు మిత్రమా ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాల్సిందే అంటూ పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలు పెట్టబోతోంది అది కూడా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి అంటే ఒక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఇరవై ఒకటవ తేదీ నుంచి నేరుగా అభ్యర్థిగా ప్రకటించిన పనబాక లక్ష్మి గారు అలాగే టీడీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు పూర్తి స్థాయిలో తిరుపతి ఉప ఎన్నిక మీద దృష్టి సారించబోతున్నారు అనే సంకేతాలు అందుతున్నాయి తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచి అయితే ఇరవై ఒకటో తేదీ నుండి పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు అంటే మొత్తం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు వందల గ్రామాల్లో ఒకేసారి ఉధృతంగా పర్యటన చేయాలి ఎక్కడ చూసినా సరే పసుపు జెండా రెపరెపలాడాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారంట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ హయాంలో అంటే గత ఐదేళ్లలో వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేశారు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి వాళ్ళు చేసిన అభివృద్ధి కానివ్వండి అప్పుడు పథకాలకి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి తూట్లు పొడుచుంది ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ప్రజల ముందుంచేలాగా ప్రయత్నం చేస్తున్నారు అందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్తో పాటు ఒక పక్క ప్రణాళికను కూడా సిద్ధం చేశారు అనేది టీడీపీ నేతలు చెబుతున్నమాట అంటే ఇప్పటికే ఒక ధీమా అయితే కనిపిస్తోంది వైసీపీలో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి వైసీపీ స్థానమే తిరుపతి తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి వైసీపీ గెలుపు తిరిగి లేదు ఒక మెజార్టీ విషయంలో పోటీ పడాల్సింది అనేది కానీ ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ఖచ్చితంగా టీడీపీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉంది అనేది ఎందుకంటే కొన్ని కొన్ని ఆరోపణలు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్ళీ పెరిగిపోయిందనే ఆరోపణ గంధశకల వ్యాపారం కూడా మొదలైపోయిందని చెప్పి అదొక ఆరోపణ అంటే రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు రాజకీయ నాయకులు ఆరోపణలు ఏముంది ఉంది నోట్స్ రెడీగా ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రచారంలో ఇవన్నీ ఒక అస్త్రాలుగా వాడుకొని ప్రజల్లోకి వెళ్ళడం మనది ఎంతవరకు వర్కౌట్ ఉంది ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ప్రజలు వేసే ఓటుని బట్టి వాళ్ళు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి